నమస్తే వెల్కమ్ టు కృష్ణ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ నేను ఈరోజు వీడియోలో ఒక టేస్టీ లడ్డు గురించి చూపించాలనుకుంటున్నాను అది అవిషగింజలతో చేసేదనమాట గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అది కొంచెం లిమిటెడ్ క్వాంటిటీలోనే తీసుకోవాలన్నమాట ఇంకైతే గింజలు ఎలా మేలు చేస్తాయి అంటే అవి కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె పంతీని మెరుగుపరుస్తాయి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవి మిగతా వీడియోలో తెలుసుకుందాము ఇప్పుడైతే నేను అవసరగించడు ఈ చూపిస్తున్న కప్పుతో ఒక డిన్నర్ కప్పు తీసుకున్నాను ముప్పవ కప్పు చట్నీపప్పు లేదా పుట్నాలు పప్పు వేయించిన శనగపప్పు అంటాం కదా అవి తీసుకున్నాను ఇంకా ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను కొబ్బరి ఒక చిన్న ముక్క తీసుకున్నాను ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరిని బెల్లాన్ని ఈ చిప్స్ స్లైసర్తో కట్ చేసుకున్నాను ఈ గింజల్ని మొత్తాన్ని బాండీలో వేసి వేయించుకోవాలి ఇది ఒక ఐదు నిమిషాల వరకు వేయించుకోవచ్చు ఐదు నుంచి పది నిమిషాల వరకు సౌండ్ అయితే తెలుస్తుంది మనం పెట్టుకున్న ఫ్లేమ్ని బట్టి ఆ టైం అనేది ఆధారపడి ఉంటుంది అవి స్మెల్ తెలిసిపోతుందండి చక్కగా వేగేరాయని అలా వేయించుకొని ఆరబెట్టుకొని దాన్ని మిక్సీ చేసుకోవాలన్నమాట ఈ బెనిఫిట్స్ ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ బీపీని షుగర్ని కంట్రోల్లో ఉంచుతాయి స్కిన్కి చాలా గ్లోయింగ్గా ఉంటుంది ఇంకా మనకి నొప్పులు కూడా తగ్గుతాయి ఆ తర్వాత ఎండు కొబ్బరిని స్లైసెస్ చేసుకున్నాండి కొబ్బరిని కూడా ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించుకోవాలి కొంచెం కలర్ మారే వరకు ఇది వేయించుకోకపోయినా పర్వాలేదు కానీ మనకి నెయ్యి అది సరిగ్గా లేదు మన ఇంట్లో అనుకుంటే మటుకు ఇలాగా వేయించుకోవాలి అప్పుడు దానిలో నుంచి ఆయిల్ బయటకు వచ్చి లడ్డూలు చుట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఇలా వేయించుకున్న గింజల్ని మిక్సీ వేసుకొని పొడి చేసుకోవాలి కొంచెం నేను మెత్తగానే పొడి చేసుకున్నాను యాక్చువల్గా ఈ గింజల్లో నేను ఇప్పుడు పుట్నాలు వాడుతున్నాను కదా ఇంకో కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు కాకపోతే ఉట్టి అవసరగింజలు మటుకు వాడుకోకూడదు ఇప్పుడు మళ్ళీ ఎండు కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ తిప్పుకొని కొంచెం మెదిగాక ఈ బెల్లం కూడా వేసి తిరిగి మిక్సీ తిప్పుకోవాలి అప్పుడే ఒక యాలక్కాయ్ కూడా వేసుకుంటే సరిపోతుంది స్వీట్లో ఖచ్చితంగా యాలక్కాయ్ వేసుకుంటాం కదా బెల్లము ఈ మొత్తం అయినా వేసుకోవచ్చు లేదంటే మీరు స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకొని వేసుకోండి ఇలా మొత్తం మిక్సీ తిప్పాక చూడండి కొంచెం అలా ఉండలాగా అవుతుంది మిగతాది ఏంటంటే ఈ మళ్ళీ అవసగింజల పొడి కూడా కలిపి ఇంకొకసారి మిక్సీ చేశాను అంత నీట్గా కలుస్తాయని ఇప్పుడు ఇది మొత్తం గిన్నెలోకి వేసుకొని యాసిటీస్గా ఇలాగే ముద్దలు చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండు కొబ్బరి వేయించుకున్నాం కాబట్టి ఆయిల్ వస్తుంది ఆ రెండు అలాగే చేసేసాను చూడండి ఏమి నెయ్యి వేసుకోకుండా కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు ఒక రెండు మూడు స్పూన్లు అలా వేసుకొని మిగతా ముద్దలు చేశాను నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి నాకు ఒక ఇరవై ముద్దల దాకా వచ్చాయి అంటే లడ్డూలు ఇవి ఏంటంటే కొంచెం వేడి చేస్తాయి కాబట్టి కొంచెం లిమిట్గా రోజుకి ఒకటే తీసుకోవాలి ఇవి మనకు శరీరానికి బాగా ఎనర్జీ కూడా ఇస్తాయి ఇంకా ఇమ్యూనిటీ పెంచడంలో కూడా సహాయం చేస్తాయి అవసగింజల్లో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి అవి ఏంటంటే మనకి నాన్ వెజ్ ఫుడ్ చేపల్లోనే ఉంటాయి వెజిటేరియన్స్లో ఓన్లీ ఈ ఫ్లాక్స్ సీడ్స్ లేదా అవసగింజల్లో మాత్రమే ఉంటాయండి సో ఇది హెల్తీ లడ్డు అనమాట మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి